ఫేక్ న్యూస్ లో కొన్ని ఛానల్ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఒక ఛానల్ పేరు వాడి వాళ్ళు చేసిండ్రు, ఆ ఛానల్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది ఇటువంటి వార్తను మేము ప్రచరించలేదని. దుబ్బాక ఎన్నికల్లో కూడా చేసిన ప్రయోగమే ఇది, కొత్తదేం కాదు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నీతి నిజాయితీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిందాన్ని, ఇది నీతి మాల పనులు చేసే అలవాటు మాకు లేదు. ఎవడన్నా ఇసొంటి మాట్లాడిందంటే ఒక ఆడపిల్లని తట్టుకోలేకుండా సిగ్గు శరం ఉండాలి ఇటువంటి పనులు చేయనికే.